హాయ్ ఫ్రెండ్స్, మీరు ఫిలిం పాలిటిక్స్ స్పోర్ట్స్ వైరల్ న్యూస్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నారా? అయితే మీ న్యూస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్స్ కేవలం 2.5 MB మాత్రమే. ఈ యాప్లో మీరు కూడా న్యూస్ పోస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో 24 అవర్స్ తెలుగు లైవ్ టీవీ న్యూస్ చూడొచ్చు. మీ న్యూస్ యాప్ని ఒక్కసారి ఇన్స్టాల్ చేసుకోండి, నచ్చకపోతే అన్ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. భారతదేశం యొక్క స్వాతంత్రం 1947 ఆగస్టు 14-15 అర్ధరాత్రిన భారతదేశానికి స్వాతంత్రం లభించింది. కానీ మనలో చాలా మంది భారతీయులకు ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. 14-15 మధ్యరాత్రి భారతదేశానికి స్వాతంత్రం వస్తున్న మధ్యరాత్రిన ఇంకా చాలానే జరిగాయి. ఆ విషయాలు మన భారతీయుల్లో చాలా మందికి తెలియదు. మరి ఆగస్టు 14-1947 భారతదేశానికి స్వాతంత్రం లభిస్తున్న రాత్రి ఏం జరిగింది అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. 1947 ఆగస్టు 14 స్వాతంత్రం వచ్చే రాత్రి బోరు వాన. అయినా గాని కొన్ని లక్షల మంది జనాలు రైసినా హిల్స్ వద్ద వెయిట్ చేస్తున్నారు. అందరి మధ్యలో ఒకటే ఆలోచన, ఈ రోజు రాత్రితో భారతదేశం యొక్క విచారం మొత్తం తొలగిపోయి భారతదేశం భవిష్యత్తు వైపు ముందుకు సాగుతుందనే ఆలోచన అందరి మధ్యలో ఉంది. రైసినా హిల్స్ లో ఆ రోజు రాత్రి అంతా స్వాతంత్ర నినాదాలతో మారుమోగిపోతుంది. దేశం స్వతంత్రంగా మారబోతుంది. బ్రిటిషర్స్ భారతదేశానికి స్వాతంత్రం ఇస్తామనే మాట అయితే ఇచ్చేశారు. కానీ వారు వెళ్తూ వెళ్తూ దేశాన్ని రెండు ముక్కలు చేసి హిందుస్థాన్ మరియు పాకిస్తాన్ చేసి వెళ్లిపోయారు. రాత్రి దాదాపు 10 గంటలకు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరియు మౌంట్ పేటెన్ మిగతా అధికారులతో కలిసి వైస్రాయ్ హోటల్ చేరుకున్నారు. రాత్రి 12 గంటలు అవ్వబోయే కొన్ని నిమిషాల ముందే పండిట్ జవహర్లాల్ నెహ్రూ 2 లైన్లతో మొదలుపెట్టి స్పీచ్ని మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన 2 లైన్లు ఏంటంటే, అట్ ద స్ట్రోక్ ఆఫ్ ది మిడ్ నైట్ ఆర్ వెన్ ద వరల్డ్ స్లీప్స్ ఇండియా విల్ అవేక్ టు లైఫ్ అండ్ ఫ్రీడమ్. ఆ స్పీచ్ అయిన కొద్దిసేపటికే భారతదేశం స్వతంత్రంగా మారింది. వైస్రాయ్ హౌస్ లో లోపల నుండి బయట వరకు అందరూ స్వాతంత్ర వచ్చిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఆ రోజు రాత్రి ఏ విధంగా ఉందంటే దివాళీ పండుగలా ఉంది. భారతదేశానికి బ్రిటిషర్స్ నుండి ఆ స్వాతంత్రం అంత మామూలుగా రాలేదు. ఎన్నో యుద్ధాలు ప్రాణత్యాగాలు చేస్తే ఆ రోజు వారి యొక్క కళ్ళ ముందుకు వచ్చింది. దాదాపు 200 సంవత్సరాల తర్వాత భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యం నుండి స్వాతంత్ర దేశంగా మారింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా గానీ భారతీయుల్లో ఉన్న చిన్న విచారం ఏంటంటే, భారతదేశంలోని అతిపెద్ద భాగమైన పాకిస్తాన్ విభజించబడింది. ఇదంతా జరుగుతూ ఉన్న మహాత్మా గాంధీ ఎక్కడా కనిపించలేదు. అప్పుడు జనాలు గాంధీజీ ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారు. విభజన ఘోషణ తర్వాత మొత్తం దేశంలో పేట్రియాట్ పార్టీషన్ రియాట్స్ మొదలయ్యాయి. ఆ రియాట్స్ లో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాని కారణంగా గాంధీజీ ఎంతో దుఃఖపడ్డాడు. అందుకోసమే స్వాతంత్రం వేడుకల్లో గాంధీజీ చేరుకోలేకపోయాడు. గాంధీజీ కోల్కతాలో ఉండి ఆ రియాట్స్ లో గాయపడిన వారికి సేవలు అందిస్తున్నాడు. నిజం చెప్పాలంటే బ్రిటిషర్స్ 1948 జూన్ 3న భారతదేశానికి స్వాతంత్రం ఇద్దాం అనుకున్నారు. కానీ ఆ తర్వాత 1947 ఆగస్టు 15న తొందరలో భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి వెళ్లిపోయారు. పాకిస్తాన్ భారతదేశంతో విభజించబడిన తర్వాత భారతదేశంలో అనేక చోట్ల అల్లా కల్లోలాలు జరిగాయి. హింస మొదలైంది. చేయి జారుతున్న పరిస్థితులను చూసి బ్రిటిషర్స్ భారతదేశాన్ని ఎంత త్వరగా వదిలిపెట్టి వెళ్తే అంత మంచిది అనుకున్నారు. దాని కారణంగా మౌంట్ బేటన్ భారతదేశం యొక్క చివరి వైస్రాయ్గా మారాడు. మౌంట్ బేటన్ ఆదేశం ఇస్తేనే భారతదేశం ఆ రోజు రాత్రి స్వతంత్ర దేశంగా మారింది. ఆగస్టు 15, 1947 రోజునే జపాన్ బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసింది. దాని కారణంగా బేటన్ చెప్పినట్లుగా అందరూ బ్రిటన్ వీలైనంత తొందరగా చేరుకోవాలనుకున్నారు. భారతదేశానికి స్వాతంత్రం రాత్రి 12 గంటలకి ఎందుకు డిసైడ్ చేశారంటే, భారతీయ జ్యోతిషులు ఆ సమయం శుభ సమయం అని చెప్పారు. అందుకోసమే పండిత్ జవహర్లాల్ నెహ్రూ తన యొక్క స్పీచ్ రాత్రి 12 గంటలకు ముందే కంప్లీట్ చేసేసాడు. ఆ తర్వాత మన భారతదేశం యొక్క తిరంగా జెండాని మొట్టమొదటిసారిగా జవహర్లాల్ నెహ్రూ పార్లమెంట్ లోని సెంట్రల్ హాల్లో అర్ధరాత్రి 12 గంటలకు ఎగరేశాడు. మరియు అలాగే 8:30 కూడా ప్రజలందరి ముందు జెండా ఎగరబోనుంది. అది చూడడానికి దేశమంతా కన్నీటి కళ్ళతో ఎదురు చూస్తుంది. సరిగ్గా 8:30 జవహర్లాల్ నెహ్రూ ప్రజలందరి సమక్షంలో బ్రిటన్ జెండాని దింపి భారతదేశం యొక్క తిరంగా జెండాని ఎగరవేశాడు. చూశారు కదా, ఆగస్టు 14, 1947 రాత్రి ఏం జరిగిందన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంటే మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.